ఇక బండి సంజయ్ మాట్లాడుతున్నాడు, అబద్ధాల్లో కేసీఆర్కి ఆస్కార్ వస్తుందని చెప్పి. అబద్ధాల్లో కేసీఆర్కి ఆస్కార్ వస్తుందా, నీకు ఆస్కార్ వస్తుందా, నీ మోడీ గారికి ఆస్కార్ వస్తుందా తెలియని ఎవరికి బండి సంజయ్? ఆనాడు నువ్వేం చెప్పినావు, నీ భారతీయ జనతా పార్టీ ఏం చెప్పింది? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 7 ఏళ్లలో 14 కోట్ల ఉద్యోగాలు ఇవ్వని నీ భారతీయ జనతా పార్టీకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణలో బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, అదేవిధంగా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ పెట్టాల్సినటువంటి నీ భారతీయ జనతా పార్టీ అబద్ధమాడి తప్పించుకున్నందుకు మీకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. అదేవిధంగా నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన మిషన్ కాకతీయకు, మిషన్ భగీరథకు 24,000 కోట్లు ఇవ్వనందుకు, ఇవ్వకుండా అబద్ధాలు ఆడుతున్నందుకు మీకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. ఇవాళ మీరు ఐటీఐఆర్ను హైదరాబాద్లో రద్దు చేసి లేనిపోని అబద్ధాలు ఆడుతున్నందుకు అబద్ధాల్లో మీకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. ఇవాళ దేశవ్యాప్తంగా ఎన్నో మెడికల్ కాలేజీలు ఇచ్చి తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వకుండా అబద్ధాలు చెప్తున్నందుకు మీకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. వాళ్ళు ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటే అబద్ధాల్లో భారతీయ జనతా పార్టీ నాయకులకు ఖచ్చితంగా ఇవ్వచ్చు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మొన్న మీరు బండి పోతే బండి ఇస్తామన్నారు, ఏది హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బండి పోతే బండి ఇస్తామన్నారు, ఇంకేదేదో పోతే ఏవేవో ఇస్తామన్నారు మాట్లాడినారు, ఎన్నికలు అయిపోగానే తప్పించుకొని తిరుగుతున్నారు. అట్లా అబద్ధాలు ఆడుతున్నందుకు, జూటా మాటలు ఆడుతున్నందుకు మీకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి అబద్ధాల్లో. ఒక ఇంటర్వ్యూలో ఒక విలేకరు అడిగితే, మిత్రుడు అడిగితే, ఆ బండ్లకు ఇన్సూరెన్స్ ఉంటుంది కదా అన్నాడు బండి సంజయ్. అట్లా అబద్ధాలు ఆడి తప్పించుకుంటున్నందుకు, అబద్ధాలు ఆడడంలో భారతీయ జనతా పార్టీ నాయకులకు మీకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.